వరంగల్ జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ గ్రూప్ రాజకీయాలు పార్టీ రాజీనామాలకు దారితీశాయి. గ్రూప్ రాజకీయాల మూలంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం వల్ల ఈ రోజు అక్రమ కట్టడాలంటూ అధికారులు కూల్చేశారని నాయకులు ఆరోపిస్తున్నారు. ఇన్ని రోజులుగా కనిపించిన అక్రమ కట్టడాలు ఈ రోజు ఎందుకు అనిపించాయని అధికారులను ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాటిని పట్టించుకునే అధికారులు కరువయ్యారని మండిపడ్డారు. గతంలో మేడ్చల్ జిల్లాలో బోడుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉన్న బోడుపల్లి కొంతమంది అధికారుల పని వల్ల ఇప్పుడు అభివృద్ధికి నోచుకోవడం లేదని నాయకులు ఆరోపిస్తున్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం మాత్రం లేదన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని తాము పార్టీ వీడడానికి సన్నద్ధమయ్యామని పార్టీ నాయకులు తెలిపారు. ఇప్పటికే తమ అభిప్రాయాన్ని టీఆర్ఎస్ పార్టీ బోడుపల్లి అధ్యక్షుడు మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. అధికారులు ఇదే విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే తాము రాజీనామాలకు వెనుకబోయేలేదని హెచ్చరించారు. అందరికీ నమస్తే. ఈరోజు వ్యవస్థ ఏ విధంగా రెడీ అయింది అనేది మనమంతా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులపైన కక్ష సాధింపు ధోరణి, తర్వాత మా తర్వాత మళ్ళీ మీరే కక్ష మీ పీరునే ఉన్నది. మీరు మున్సిపల్ మెట్లు ఎక్కొద్దు, ప్రెస్ వాళ్ళు ఎక్కొద్దు, ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏదన్నా సమస్య ఉందని చెప్పడానికి పోతే కార్పొరేటర్లు పక్కన పెట్టు, సమస్య ఉందని ఒక గౌరవ ఇక్కడ సేవ చేసిన వాళ్ళు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ కాలనీ ప్రజాప్రతినిధులు కానీ పోతే ఇంతమూలు ఎక్కడైనా చూసినామా మనం? మరి స్లిప్పులు రాసుకొని అది చేసుకొని చేసుకోవడం జరుగుతుంది. మరి ఏదేమైనప్పటికీ గత 6 మాసాల నుంచి మరి మీరు ఇక్కడ ఉన్నారు అధికారులు, మరి వాళ్ళు పునాది లెవెల్లోనే మీరు మనం స్ట్రిక్ట్గా ఆపేసలమని చెప్పుకుంటున్నప్పుడు స్ట్రిక్ట్ చేసి పునాది లెవెల్లోనే ఆపేస్తే ఈరోజు వాళ్ళు గరీబోళ్ళు ఉన్నోడైనా లేనోడైనా పుసెమెట్టలు కుదబెట్టుకొని వాటి కట్టుకొని ఈరోజు కూలగొట్టి టీఆర్ఎస్ పార్టీ ఎవరికైతే మద్దతు ఇస్తుందో, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అని ఎవడైతే పేరు ఉందో వాళ్ళది ప్రధానంగా ఈరోజు మీరు చూసినారు వారిని టార్గెట్ చేశారు. ఓకే, కానీ చిత్తశుద్ధి ఉన్న అధికారులు మరి బోడుపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మరి ఎన్నిసార్లు మేము మొరబెట్టుకున్న రోడ్లు మంచిగా లేవని మేము తీర్మానం చేసినా కూడా బడ్జెట్ లేదని సాకుతోటి ఎన్ని విధాలుగా మేము చెప్పినా కూడా కాకపోతే చివరాఖరికి పోయి మేము ధర్నా చేస్తామంటే ఈ రోడ్లు అవి ప్యాచ్ వర్క్ చేయడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు మిత్రులారా, ఎన్ని రోజులు మనకు ప్యాచ్ వర్క్ లేక ఎంత ఇబ్బంది జరిగింది. అది మేము ఆఫ్ ద రికార్డ్ మేము చెప్పిన వాళ్ళందరికీ పోయి గట్టిగా చెప్తేనే రోడ్లు అవి ప్యాచ్ వర్క్ మాత్రం జరిగింది. ఇంకా మల్లాపూర్ రోడ్డు ప్యాచ్ వర్క్ జరగలేదు. ఇంతమూలు ఉన్నటువంటి అధికారులు, గతంలో ఉన్నటువంటి అధికారులు మనకు ఎంత చక్కగా అక్కడ మనం పోయి భోజనం చేయదు డంపింగ్ యార్డ్ దగ్గర. ఈరోజు మీరు అందరూ చూడండి, రేపు పొద్దున్నీ మేము అందరం వస్తాం ఆడికి, ఇంతటితో అయిపోదు, అక్కడికి వస్తాము. అక్కడ ఎంత కంపు ఉన్నది, కనీసం అక్కడ నిలబడలేని పరిస్థితి, ఆ పక్కనున్న కాలనీలు నిలబడలేని పరిస్థితి, ఉండలేని పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు అభివృద్ధి అంత కుంటుపడేసారు. శ్మశాన వాటికలు మనకు కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ఎంతో వారికి చేతులెత్తి నమస్కరిస్తుంటాం. ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వైకుంఠ ధామాలను ఈరోజు నువ్వు వైకుంఠ ధామాలు మెయింటెనెన్స్ చేయకుండా ఈరోజు చెంచెల పోదాంప. గతంలో ఉన్నటువంటి నాయకులు, గతంలో ఉన్నటువంటి అధికారులు వారి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే ఈరోజు ఎండబెట్టి పాడు చేసి ఏంది వ్యవస్థ ఎట్లా జరుగుతుంది? మరి నువ్వు స్ట్రిక్ట్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు మీరు? మరి అక్కడ ఆ నీళ్లు దాయిపోయకుండా ఆ చెట్లను ఎండబెట్టి ఏం చేస్తూ ఉన్నారు? మరి మా ఏదైతే గ్రీన్ బడ్జెట్ ఉన్నది, ఆ బడ్జెట్ పెట్టి మరి అక్కడ నిధులు కేటాయించి మరి నీళ్లు చెట్లకు మొక్కలకు నీళ్ళు ఎందుకు వస్తలేదు? దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అక్కడ డంపింగ్ యార్డ్కు ఎవరు రెస్పాన్సిబిలిటీ? మరి సచ్ సర్వేక్షన్లో ఇంతమూలు మనము మొదటి ప్రైజ్ తెచ్చుకున్నాం, మరి ఈ అధికారులు వచ్చిన తర్వాత మనం మొదటి ప్రైజ్ తెచ్చుకుంటున్నామా? ఎక్కడ మీరు సచ్ సర్వేక్షన్ చేస్తూ ఉన్నారు? కేవలం మనం ఇల్లు కూలగొట్టడానికి అధికారులం అనేది తప్పు. దీంతో పాటు మీరు క్రమశిక్షణంగా ఇల్లు మనం స్టార్ట్ చేయగానే ఆపేయండి, తర్వాత అభివృద్ధిలో కూడా అంతే విధంగా చేయండి. తప్పితే మీరు కేవలం ఏదైతే ఈ ఇల్లు కూలగొట్టడం బస్ మేము స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరు తెచ్చుకోవడం తప్ప, మరి ఏదైతే టీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి ఎక్కడైతే ఇక్కడ నన్ను కేటీఆర్ గారే కూలగొట్టమన్నాడని అక్కడక్కడ చెప్పుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. మరి కేటీఆర్ కూలగొట్టమన్నాడా, రేవంత్ రెడ్డి గారు కూలగొట్టమన్నారా, బండి సంజయ్ గారు కూలగొట్టమన్నారా, ఇంకెవరు కూలగొట్టమన్నారు? ఎవరు ఈ ప్రాంతాన్ని ఇట్లా ఎడారిగా మార్చమన్నారు? ఎవరు మిమ్మల్ని అక్కడ డంపింగ్ యార్డ్లో
మరి చెత్త తీయకుండా అంత పాడు కంపు చేయాల్సిన అవసరం ఏమున్నది? ఎవరి మాటలు పట్టుకొని మీరు అధికారులు ఈ విధంగా చేస్తా ఉన్నారు? ఎవరి మాటలు పట్టుకొని వైకుంఠ ధామాలను ఆగమనం చేస్తా ఉన్నారు? అరే గా బీసీలది మల్లనగుడి దగ్గర వైకుంఠ ధామము బడ్జెట్ కేటాయిస్తే ఇంతవరకు వాళ్ళు ఒక 4 లక్షల ముందుగా పత్రిక సోదరులందరికీ హృదయపూర్వక శుభవందనాలు తెలియజేసుకుంటున్నా। ఈ రోజు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగినటువంటి దుర్ఘటన మళ్ళా ఎక్కడ ఎక్కడ కూడా జరగొద్దని ముందుగా నేను కోరుకుంటున్నా। ఇలాంటి దుర్ఘటన అంటే అద్దర్ తెల్లవారుజాము 4 గంటలకు 5 గంటలకు వచ్చి ఈ అక్రమ నిర్మాణాలను కూలగొట్టడం జరిగింది। మేము అక్రమ నిర్మాణాలకు ఎక్కడ కూడా మేము ప్రోత్సహించడం లేదు। ఈ రోజు కూలగొట్టిన అధికారులు కట్టేటప్పుడు ఎక్కడ ఉన్నారు? కట్టి 6 నెలలు అవుతుంది అది, ఆ కట్టేటప్పుడు ఎక్కడ వేరాలు? ఈ రోజు గుర్తుకొచ్చింది అక్రమ నిర్మాణం అని, పునాది చేసినప్పుడు అక్రమ నిర్మాణం తెలియదా? ఆ రోజే కూలగొట్టాలి కదా। వాడు కాయకష్టం చేసుకొని భూములు అమ్ముకొని ఒక ఆడబిల్లలు పెళ్ళం పుస్తల మెట్టలు అన్నీ అమ్ముకొని కట్టుకున్నాక ఈ రోజు కూలగొడితే ఈ రోజు అక్రమం గుర్తుకొచ్చింది, ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలేదని నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను। మీరు అదే రోజు కూలగొట్టినట్టు అదే రోజు కట్టని చేయకపోతే ఈ రోజు ఈ ప్రాబ్లమే రాదు అసలు। అది ఆ రోజు ఎక్కడ పోయారు, ఈ రోజు ఎందుకు మేలుకూరు, ఇన్ని రోజులు ఇన్ని నిద్రలు ఎక్కడ పోయారు? మరి దేని గురించి ఇన్ని 6 నెలలు ఇన్ని? మా ఇప్పుడు కమిషనర్ గారు వచ్చి 10 నెలలు అయిందండి, 10 నెలల నుంచి అక్రమ నిర్మాణాలు ఏడు జరగాలి? ఈ రోజు వచ్చినాయా? ఆ రోజు నుంచి లేని ఉత్సాహం ఈరోజు ఎందుకు? అది కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదనే, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీదనే, టీఆర్ఎస్ పార్టీ లీడర్ల మీదనే అంత కక్ష ఎందుకు కట్టారు? మిమ్మల్ని ఎవరైనా రేవంత్ అడిగిన తోలిండా? మిమ్మల్ని లేకపోతే బండి సంజయ్ గిన తోలిండా? టీఆర్ఎస్ పార్టీని బదలాం చేయడానికి ఏమైనా కంకణం గిన కట్టుకురా? ఇక్కడ బోడుప లోకల్ పరిపాలనకు ఎవరు తెలియకుండా మేయర్కు కునుకు లేకుండా మేయర్ కనీసం మేయర్కు ఇంటిమేషన్ లేకుండా నువ్వు రాత్రి వచ్చి కూలగొడుతున్నావు అంటే దానికి ఉద్దేశం ఏందో మాకు ఇప్పటివరకు అర్థం కాలేదు। దాని నిరసనగానే మేమందరం కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీకి అన్యాయం జరుగుతుంది, టీఆర్ఎస్ పార్టీ నుండి ఒక కార్యకర్తను కాపాడలేకపోతున్నాం కాబట్టి దాని నిరసనగానే మేము టీఆర్ఎస్ పార్టీ బేషరతుకి రాజీనామా చేద్దామని మేము డిసైడ్ అయినాం। మేము మా డివిజన్లలో ఒకవేళ కార్పొరేటర్కి ఎప్పుడు రిజైన్ చేస్తాం, మా డివిజన్లో మేము న్యాయం చేయలేకపోతే, జనానికి ఓట్లు వేసిన జనానికి న్యాయం చేయలేకపోతే కార్పొరేటర్ పదవి కూడా గడ్డి పొసతో సమానం తీసి బయటపడేసి మేము బేషరతు మళ్ళీ ఎలక్షన్లో పోనీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం। మేము దేనికి ఏదో మిమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ ఉంటే గెలుస్తామో లేదు, జనానికి సేవ చేసిన ఎప్పుడైనా గెలుస్తాడు। ఈరోజు జనానికి జరిగిన అన్యాయం పక్షాన మేము నిలబడుతున్నాం। అందరు వస్తారా అందరు రారా అనేది మాకు సమస్య కాదు, మేము అన్యాయం జరిగింది ఇవాళ ఒక్కొక్కరు అన్యాయం జరిగింది, ఒక్కొక్కరు అడవిలో ఏడుస్తుంది, కొంతమంది ఏడుస్తారు మా బాధ లేదని చెప్పుకోలేక ఏడుస్తారు కాబట్టి వాళ్ళ పక్షాన నిలబడదామని మేము అనుకున్నాం। టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా పెద్దల పక్షాన ఉంటుంది, మేము వాళ్ళ పక్షం నిలబడదని ఉద్దేశంతోనే మేము టీఆర్ఎస్ పార్టీకి కేవలం మా మల్లారెడ్డి గారి మీద వ్యతిరేకత, టీఆర్ఎస్ పార్టీ కూడా కాదు మాకు, మా మల్లారెడ్డి గారు మేము ఎన్నిసార్లు వినిపించుకున్నాను చేయని పని చేయనన్న సందర్భంగా మేము టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాము, ముందుకుండా రిజైన్ చేద్దామని డిసైడ్ చేయినాము, డిసైడ్ రిజైన్ కూడా చేస్తున్నాము, ఆల్రెడీ అధ్యక్షుడు చెప్పినాము, రేపు మల్లారెడ్డి గారికి కూడా మేము లెటర్ ఇచ్చి ఆన్సర్ చేసి పంపించేస్తాము, ఇంతకు మించి ఇంకా మేము ఏం మాట్లాడదలుచుకోలేదు, దీనికి నిరసన మేము రిజైన్ చేస్తున్నాము, రిజైన్ లెటర్